ఒక్కగానొక్క కుమార్తె తాపి మేస్త్రి పని చేస్తూ పైసా పైసా కూడబెట్టి మిలిటరీ ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఇచ్చి 10 నెలల కిందట వివాహం చేశారు. భర్త సెలవుల్లో రావడంతో కుమార్తెకు ఒడిబియం పెట్టి పంపించారు. అదే రోజు అర్ధరాత్రి ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా నవాపేట మండలం కూచూరుకు చెందిన వీరస్వామి పద్మమ్మ దంపతులకు ఒకే ఒక్క సంతానమైన అనుషను హన్వాడ మండలం వేపూరుకు చెందిన మిలిటరీ ఉద్యోగి సాయి కుమార్కు గత ఏడాది మార్చి 18వ తేదీన వివాహం చేశారు. కొద్ది రోజులకు సాయి కుమార్ హర్యానాకు విధులకు వెళ్ళగా ఆయనకు గోల్కొండ రిజియానాకు బదిలీ అయింది. 3 రోజుల కిందటే సెలవుల్లో వేపూరు వచ్చారు. మంగళవారం అనుషకు తల్లిదండ్రులు ఒడిబియ్యం పెట్టి మెట్టినింటికి పంపించారు. తెల్లారేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అర్ధరాత్రి సమయంలో భర్త కొట్టడంతోనే ఆమె చనిపోయిందని యువతి తల్లిదండ్రులు వీరస్వామి పద్మమ్మ హన్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి కుమార్ అదే గ్రామానికి చెందిన మరో యువతితో సన్నిహితంగా ఉండడంతోనే గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త సాయి కుమార్ అత్తమామ పద్మమ్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. సార్ వాడు వాడు సంవత్సరం వాడు తొమ్మిది నెలలు సార్ తొమ్మిది సంవత్సరం కానుందండి సార్ వాడు వాడు మళ్ళీ కట్నం కోసానికి వాడు మళ్ళీ చార్జర్ పెట్టి మరి రాత్రిలా పో చేసి అక్కడ గిచ్చుకొని ఇక్కడ గిచ్చుకొని వాడు రాత్రిలో తాగి బంధాన్ని పెట్టుకొని అన్ని ఆనే పెట్టుకొని వాడు మాత్రం గుద్ది చంపిండు సార్ అంతే. పిల్లనిస్తే గిట్లే చంపుతారా? వాళ్ళ పిల్లల్ని గట్లే చంపుకుంటారా? ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు అందరూ అట్లే చంపుతారా? మా పిల్లని ఈ న్యాయం చేయనా? ఇంత పోలీసు వాళ్ళు అంతా న్యాయం చేస్తలేరు. మాకు మాత్రం ఏం న్యాయం చేస్తలేరు. మొత్తం లంచం పోసినట్టు లంచం తీసుకున్నారు. వాళ్ళ అన్న ఎప్పుడీసీ అయితే వాళ్ళ అన్న పోలీసు కదా, లోపల ఒకసారి పెట్టుకొని మొత్తం పైసల మ్యాటర్ మాట్లాడుతుంది వాళ్ళందరూ. ఈడ పుట్టి ఇక్కడ మాట్లాడుకు వచ్చి మళ్ళీ కొట్టుకుంటున్నాను. ఊరు వేసుకుంటారని చెప్పి లేదు, అది లేదు. మా చెల్లిని వేపూరుకి ఇచ్చినాము. ఆయన ఆర్మీ అయితే పెళ్ళి స్టార్టింగ్ పెళ్ళికి 450,000 ఇచ్చినాము. తర్వాత 10 తులాలు బంగారం 11 తులాలు బంగారం పెట్టినాం. పెళ్ళి అయినా 3 రోజులు ఇచ్చి స్టార్ట్ పెట్టిండు. ఆయనకు ఇంకో ఎఫ్ఐఆర్ ఉండి 3 రోజులకే స్టార్ట్ పెట్టిండు. ఒకసారి బావి దగ్గర తీసుకుపోయి దుబ్బెనికి ట్రై చేసిండు. వీలు కాలేదు, అందరు చూసిండు, మా తీసి ఫోన్ చేసిండు, అప్పుడు వీలు కాలేదు. మళ్ళీ ఇప్పుడు మొన్న 10-5 డేస్ అయితే వచ్చి కట్నం కావాలి, పైసలు కావాలి, లేకపోతే నేను కొట్టి ఇంటికి పంపిస్తాను చెప్పింది సార్. నాకు మా చెల్లి మెసేజ్ ఇచ్చింది సార్, మెసేజ్ చేసింది ఎట్లా కొట్టు కొత్త అంటుండు చంపుతా అంటుండు నన్ను తీసుకుపోవాలి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? న్యాయం జరగాలి సార్. మాకు వాళ్ళ అన్న అన్వాడ ఎలా కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళ అన్నది మొత్తం వాళ్ళ అన్న ఎంపీటీసీ, వాళ్ళ నడిపన్న కానిస్టేబుల్ మొత్తం రాజా, అందరు కలిసి రాజకీయం చూపిస్తుంది. మొత్తం ఆడిడ, ఇప్పుడు కూడా సెక్యూరిటీని పెట్టి మేము ఇంతమంది ఉన్నాము. మొత్తం మా గురించి అడితే ఇప్పుడు మీకు లైవ్లో వింటుంది. ఇప్పుడు ఫోన్ చేసిన మనకి మొత్తం ఎంక్వైరీ చేస్తే మా గురించి ఎంక్వైరీ చేస్తుంది. పెళ్ళైన 3 రోజుల నుంచి మా చెల్లెలికి 3 రోజుల తర్వాత తెలిసింది ఆయనకి హైదరాబాద్లో ఒక లవర్ ఉంది. ఆమె పేరు అర్చన భావన. ఆమెను చూసుకొని ఆమె మొత్తం న్యూడ్ ఫోటోలు అన్నీ ఇద్దరు వీడియో కాల్ మాట్లాడి కూడా చూస్తారు. అది మా చెల్లెలు చూసింది, చూసినందుకు టార్చ్ పెట్టి వదిలేస్తా అని చెప్పింది, కట్నం కావాలి అని చెప్పింది. మన బంగారం అయిపోద్ది దానికి ఇప్పుడు రాత్రి చంపేసిండు, చంపి మళ్ళీ ఊరేసుకుందని చెప్తున్నాడు. మా చెల్లి నాకు మెసేజ్ పెట్టింది చచ్చిపోతున్నా అని. ఆయన మొత్తం చచ్చిపోతున్నానని పెట్టి ఆయన పెట్టి నా దాంట్లో రికార్డ్స్ ఉన్నాయని చెప్పి అన్నీ పెట్టి మాకు కావాలని పెట్టి అన్నీ డిలీట్ చేసిండు. ఏం చెప్పి